హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మధుగురు డైలీ వ్లాగ్స్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా ఇంకా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియో ఏంటంటే మనకి సమ్మర్ వచ్చేసిందండి సమ్మర్లో పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ చల్లగా కూల్ కూల్గా ఏదైనా తినాలి అనుకుంటారు అలాగే జ్యూసులు కానీ ఇలాంటివన్నీ తినాలి అనుకుంటారండి అందుకే అలాంటి వాళ్ళ కోసం మంచి డిజర్ట్స్ అయితే తయారు చేస్తున్నానండి మన ఛానల్లో నిన్న వచ్చేసి కర్బూజా జ్యూస్ తయారు చేశామండి అసలు కర్బూజా జ్యూస్ అయితే ఎంత కమ్మగా ఉందంటే తాగుతుంటే పిల్లలైనా పెద్దవాళ్ళైనా చాలా బాగా ఇష్టపడతారు మనం ఆ విధంగా చేసి ఇచ్చామంటే ఈరోజు వచ్చేసి ఫ్రూట్ సలాడ్ చేస్తున్నానండి నేను ఈ ఫ్రూట్ సలాడ్ కోసం నేను తీసుకున్న ఫ్రూట్స్ ఏంటంటే కర్బూజా పండు తీసుకున్నాను అలాగే అరటి పండు దానిమ్మ పండు యాపిల్ పండు అలాగే ద్రాక్షలు తీసుకున్నానండి కొన్ని జీడిపప్పు బాదం పప్పులు ఒక గుప్పెడు అయితే నానబెట్టి పెట్టేసుకున్నాను నానబెట్టి ఒక రెండు మూడు గంటలు నానాక సన్నగా తరిగి పెట్టుకున్నానండి అలాగే ఖర్జూర పండ్లు ఏడు లేదా ఎనిమిది తీసుకున్నాను ఈ విధంగా అన్నిటినీ నేను ముక్కలుగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను ఇక ప్రాసెస్ అనేది స్టార్ట్ చేద్దామండి నేను ఈ ఫ్రూట్ సలాడ్ కోసము ఒక లీటర్ పాలైతే తీసుకున్నాను ఫుల్లీ ఫ్యాట్ మిల్క్ తీసుకున్నానండి అప్పుడే టేస్ట్గా అనిపిస్తుంది మనకి చూడండి నేను సంగం వాళ్ళది గోల్డ్ తీసుకున్నాను గోల్డ్ ప్యాకెట్ ఫుల్లీ ఫ్యాటెడ్ మిల్క్ అయితే తీసుకున్నానండి మీ దగ్గర గేదె పాలు కానీ అవి ఉన్నా కానీ తీసుకోవచ్చు నా దగ్గర ప్యాకెట్ పాలు ఉంటే అవే తీసుకున్నాను అవి రెండు ప్యాకెట్స్ అండి అంటే లీటర్ పాలు అయితే తీసుకున్నాను ఆ పాలు నేను ఐదు నుండి పది నిమిషాలు బాగా మరిగించుకొని స్వీట్కి తగినట్లుగా ఒక గిద్ద పంచదార అయితే తీసుకొని ఆ పాలల్లో కలిపేశానండి ఇక తర్వాత వాటిని తిప్పుతూ ఉన్నాను ఆ పాలని ఒక ఐదు లేదా ఆరు నిమిషాలు తిప్పాక మన జీడిపప్పు అలాగే బాదం పప్పు ఉన్నాయి కదండి సన్నగా ముక్కలు చేసి పెట్టాం కదా అవి నానపెట్టిన జీడిపప్పు అలాగే బాదం పప్పు అండి వాటిని పాలల్లో కలిపేసి ఒక ఐదు లేదా పది నిమిషాలు ఉంచానండి ఆ తర్వాత మనం కస్టర్డ్ పౌడర్ అనేది తీసుకున్నాను కస్టర్డ్ పౌడర్ రెండు స్పూన్లు కాచి చల్లార్చిన పాలల్లో కలుపుతున్నానండి బాగా బీట్ చేసుకోవాలి ఉండలేమి కట్టకుండా బాగా కలుపుకోవాలి ఈ మిశ్రమాన్ని తీసుకెళ్ళి మనం మరుగుతున్న పాలల్లో కలుపుకోవాలండి స్టవ్ అనేది సిమ్లో పెట్టుకొని గరిటతో తిప్పుకుంటూ మనం ఆ మిశ్రమాన్ని అయితే యాడ్ చేయాలి ఆ మిశ్రమాన్ని యాడ్ చేసిన తర్వాత కూడా ఒక టూ త్రీ మినిట్స్ మనం కలుపుతూనే ఉండాలండి అలా కలుపుతూ ఉన్నాక చిక్కగా ఏర్పడుతుంది మనకి మరీ చిక్కగా అయితే ఉండకూడదండి ఎందుకంటే అది చల్లారాక మరింత చిక్కగా అయిపోతుంది కొంచెం లూజ్గా ఉంటే సరిపోద్ది కొంచెం మనకి స్వీట్ అనేది ఎన్హాన్స్ అవ్వడానికి జస్ట్ పించ్ ఆఫ్ సాల్ట్ అయితే నేను యాడ్ చేశానండి కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేశాను ఆ సాల్ట్ కూడా కరిగేలాగా ఒక టూ త్రీ మినిట్స్ కలుపుకున్నాం అనుకోండి చూడండి మనకి ఫ్రూట్ సలాడ్ తయారు చేసుకోవడానికి కన్సిస్టెన్సీ అయితే ఈ విధంగా సరిపోతుంది మనకి తర్వాత దాన్ని దించేసి స్టవ్ ఆఫ్ చేసుకొని దించేసాక వేడి వేడి దాంట్లో అయితే మనం ఫ్రూట్స్ యాడ్ చేయకూడదండి తీసి చల్లారాక ఆ తర్వాత మనం ఫ్రూట్స్ అన్నిటినీ యాడ్ చేసుకోవాలి నేను స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఒక అరగంట అయితే ఆ మిశ్రమాన్ని పక్కన పెట్టానండి ఇంకా అది చల్లారింది అనుకున్నాక ఫ్రూట్స్ మనం కట్ చేసి పెట్టాం కదండి ముందే ఆ ఫ్రూట్స్ అన్నిటినీ యాడ్ చేశాను అవి యాడ్ చేశాక తినేవాళ్ళు ఇలాగైనా తినేయచ్చు ఎందుకంటే ఆల్రెడీ చల్లారింది కదా లేదు ఇంకా కొంచెం కూల్గా తినాలి అనుకునేవాళ్ళు ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఒక అరగంట తర్వాత సర్వ్ చేసుకోవచ్చు మన యమ్మీ ఎమ్మీ ఫ్రూట్ సలాడ్ అయితే రెడీ అయిందండి మా హస్బెండ్కి ఇచ్చాను చాలా బాగుందన్నారు ఓకేనండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్